జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రే ఢిల్లీ చేరుకున్న పవన్ అమిత్ షా జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. అయితే విపక్షాలపై అధికార వైసీపీ దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నారు పవన్. ఇక పవన్ ఢిల్లీ టూర్తో రోడ్ మ్యాప్ ఎపిసోడ్ మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణ రాజకీయాలపైనే ఢిల్లీ పెద్దలతో పవన్ చర్చించే అవకాశం ఉంది. దీంతో జగన్ ఢిల్లీ టూర్ తర్వాత పవన్ హస్తిన పర్యటనపై సర్వంత ఉత్కంఠ నెలకొంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నిన్న రాత్రే ఢిల్లీ చేరుకున్న పవన్ అమిత్ షా జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. అయితే విపక్షాలపై అధికార వైసీపీ దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు పవన్. పవన్ ఢిల్లీ టూర్తో రోడ్ మ్యాప్ ఎపిసోడ్ మళ్లీ తెర మీదకు వచ్చింది. తెలంగాణ రాజకీయాలపైనే ఢిల్లీ పెద్దలతో పవన్ చర్చించే అవకాశం ఉంది. దీంతో జగన్ ఢిల్లీ టూర్ తర్వాత పవన్ హస్తిన పర్యటనపై సర్వంత ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ చాలా ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 సార్లు ఢిల్లీ టూర్ కి రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వచ్చారు. ఈ రోజు అమిత్ షా, అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో కూడా భేటీ కాబోతున్నారు. ఇది రాజకీయ వర్గాల్లో మంచి చర్చనీయాంశంగా మారింది. ఎందుకు ఈ టైంలో పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళడం? ముఖ్యంగా వైసీపీ నేత, వైసీపీ పార్టీ చీఫ్, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ తర్వాత కొద్ది రోజుల్లోనే మళ్ళీ పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ వెళ్ళడంపై రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది. మరి ఏం జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ లో? ఎందుకని పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళారు? అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళిందిరా? రెండింటికి మధ్య ఏమైనా లింక్ ఉందా? మరి ఒక మరోవైపు విపక్షాల దాడులు జరుగుతున్నాయి, విపక్షాలపై ఆంధ్రప్రదేశ్ లో దాడులు జరుగుతున్నాయి. మరి ఆ దాడుల అంశాన్ని వివరించడానికి ఢిల్లీకి వెళ్ళారని చెప్పేసి తెలుసుకుంది పవన్ కళ్యాణ్. దాంతోపాటు ఇక రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చర్చిస్తారు, జేపీ నడ్డా కూడా చర్చిస్తారు. అవసరం బట్టి అవకాశం ఉంటే ప్రధానమంత్రిని కూడా కలిసే అవకాశం కూడా ఉందని చెప్పేసి తెలుస్తోంది. ఏది ఏమన్నా ఈ రోజు పవన్ ఢిల్లీ టూర్ చాలా ఆసక్తికరమైన అంశంగా ఎదురు మారిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.